ప్రొఫెషనర్ అంటే అదే విధంగా ఆయన ఒక వైద్యుడు ఇట్ ఈ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇదంతా కూడా ఈ లెసన్ అంతా కూడా అతని యొక్క వ్యక్తిగతమైనటువంటి అనుభవాన్ని మనకు వివరిస్తా ఉన్నాడు కాంటెక్స్ట్

అనే విషయాన్ని ఇక్కడ వారిని చెప్పడం జరిగింది అయితే ఇందులో ఆయన సెకండ్ టు సెకండ్ 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 కు ఎలా ఆయన పరిగెత్తిన విషయాన్ని మనకు చెప్పడం జరిగింది హీ ఇస్ మెంటల్ అండ్ ఫిజికల్ స్టేట్ ఎట్ ద టైమ్ ఆఫ్ అచీవింగ్ ద గోల్ అంటే తాను ఆ గోల్ తాను ఏదైతే లక్ష్యాన్ని చేరుకున్నాడో ఆ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో గోల్ ను చేరుకునే క్రమంలో తను ఎంత మానసిక శారీరక క్షోభను అనుభవించిండో ఈ లెసన్ లో వివరించడం జరిగింది ఎక్స్ప్లానేషన్ బ్యానిస్టర్ వాజ్ డిటర్మైన్ టు టేక్ పోర్ట్ ఇన్ ద ఫోర్ మినిట్ ఏ మైల్ రేస్ బికాస్ ఇట్ వాజ్ ఇస్ డిసిజన్ నాట్ పర్సేడ్ బై ఎనీ అంటే బ్యానిస్టర్ తానే నిర్ణయం తీసుకున్నాడు ఏంటిది నాలుగు నిమిషాల్లో పరిగెత్తేటువంటి వన్ మైల్ రేస్ వన్ మైల్ రన్నింగ్ రేస్ లో తను పార్టిసిపేట్ చేయాలని ఆయననే నిర్ణయం తీసుకున్నాడట అంతేగాని అతన్ని ఎవరు కూడా బలవంత పెట్టలేదట ఫోర్స్ అది అతని యొక్క నిర్ణయం అన్నట్టు బేరింగ్ ఆల్ ఆర్ట్స్ ఆఫ్ విత్ స్ట్రాంగ్ రిజర్వ్ టు మేక్ ఇట్ సో అన్ని ఇబ్బందులను భరిస్తూనే తన యొక్క పరుగు ఇన్ ద ఫస్ట్ ల్యాప్ హి రన్ విత్ స్లో పేస్ అండ్ ఇట్ ఫినిష్ ఇట్ ఇన్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ సెకండ్స్ అంటే ల్యాప్ అంటే ఒక రౌండ్ అన్నట్టు ఆ రన్నింగ్ రేస్ ఎట్లా ఉంటుంది అంటే రౌండ్ అన్నట్టు ఈయన మొదటి రౌండ్ తిరిగేసరికి అంటే మొదటి రౌండ్ ను తన యొక్క ఎట్లా స్టార్ట్ చేసిన స్లోగా స్టార్ట్ చేసిండట స్లోగా స్టార్ట్ చేసినప్పటికీ కూడా యాభై ఏడు పాయింట్ ఐదు సెకండ్ లోనే ఫస్ట్ రౌండ్ ను పూర్తి చేసిండు అంటే ఫస్ట్ రౌండ్ గేవ్ హిమ్ ఎక్సైట్మెంట్ అండ్ స్లో డౌన్ స్లో డౌన్ స్పీడ్ ఇన్వాలంటరీ అంటే ఆయన ఫస్ట్ రౌండ్ ను ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ సెకండ్స్ లోనే పూర్తి చేయడం వలన రకమైనటువంటి ఉద్రయం కలిగిందట దాంతో ఆయన వేగాన్ని ఈ అండ్ ఇన్ ద నెక్స్ట్ ల్యాబ్స్ ఇన్ వన్ మినిట్ ఫిఫ్టీ ఎయిట్ సెకండ్స్ ఆయన రెండవ రౌండ్ ను ఒక నిమిషం యాభై నిమిషం సెకండ్ లోనే పూర్తి చేసినట ఇదే క్రమంలో బ్రాషర్ చటావే అనేటువంటి ఒక ఇద్దరు అథ్లెట్లను కూడా దాటిపోయిండట అంటే బ్రాసర్ అంటే ఆయన ఒక ఫేమస్ అథ్లెట్ చటావే అంటే ఒక ఫేమస్ అథ్లెట్ వీళ్ళ వీళ్ళిద్దరిని కూడా దాటి ముందుకెళ్లిపోయిండట లాస్ట్ ఫోర్ హండ్రెడ్ యార్డ్స్ ఇస్ మైండ్ కంపెర్డ్ ఇస్ బాడీ టు రేస్ వెల్ అ హెడ్ ఇంకా ఒక నాలుగు వందల గజాల దూరంలో ఉన్నప్పుడు అంటే తాను విన్నింగ్ పాయింట్ చేరుకోవడానికి నాలుగు వందల గదాల దూరంలో ఉన్నప్పుడు అతని మైండ్ అతని బాడీకి చెప్పిందట ఏమని చెప్పింది అంటే బాగా పరిగెత్తు అని చెప్పేసి ఆ మైండ్ అనేది బాడికి ద చీరింగ్ ఆఫ్ ద క్రౌడ్ విత్ దేర్ హోప్ అండ్ ఎంకరేజ్మెంట్ అండ్ ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ క్లోజ్ ద టేప్ యాడ్ గేవ్ హిమ్ గ్రేటర్ స్ట్రెంత్ అంటే అలా దగ్గరలో ఉన్నప్పుడు అక్కడ క్రౌడ్ అంటే ఈ రన్నింగ్ రేస్ ను చూడడానికి వచ్చినటువంటి స్పెక్టేటర్స్ వీక్షకులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా గుంపులు గుంపులుగా ఉండి ఏమంటున్నారంటే రోజర్ రోజర్ అని ఎంకరేజ్ చేస్తా ఉన్నారట వారి యొక్క ఎంకరేజ్మెంట్ కావచ్చు వాళ్ళ యొక్క ఆశ కావచ్చు అలాగే ఇతడు ఆ టేప్ కు దగ్గరలో అంటే టేప్ యాడ్ అంటే విన్నింగ్ పాయింట్ దగ్గరలో ఉండడం కావచ్చు ఇవన్నీ కూడా అతనికి ఏమైంది అంటే గ్రేటర్ స్ట్రెంగ్ నిచ్చినాయట ఎక్కువ అన్నట్టు ఇట్ వాస్ ఇస్ ఛాన్స్ టు డూ ఇట్ సుప్రీం లివెల్ అంటే అతడు ఆ విన్నింగ్ పాయింట్ కు టేపు దగ్గరలో ఉన్నప్పుడు అతనికి అది ఒక అవకాశం అన్నట్టు ఇంకా తొందరగా తన యొక్క పరిపంధను పూర్తి చేసి విజేత కావడానికి కాబట్టి ఆ టేప్ దగ్గరలో ఉన్నప్పుడు అనుకున్నాట ఏంటి ఇది మంచి అవకాశము ఇప్పుడు మనం ఏదైనా గొప్పగా వేసి విజేతగా నిలవాలి అనేటువంటిది ఆయనకు అనిపించిందట ఇస్ విల్ పవర్ ఈ ఓకుడు ఫిజికల్ ఓట్రాఫ్ట్ అంటే బాడీ సహకరించకపోయినా మనిషి సాధించాలనేటువంటి తపన గనక ఉంటే విల్ పవర్ ఉంటే అప్పుడు ఆ విల్ పవరే మనిషిని ముందుకు తీసుకెళ్తుంది అంటున్నారు ఈ మేడ్ ద లాస్ట్ ల్యాప్ ఇన్ ఫిఫ్టీ నైన్ సెకండ్స్ బట్ ఫినిష్ ద రేస్ ఇన్ త్రీ మినిట్స్ ఫిఫ్టీ నైన్ పాయింట్ ఫోర్ సెకండ్స్ ఏ వరల్డ్ రికార్డ్ ఈయన చివరి రౌండ్ ను తొమ్మిది సెకండ్స్ లోనే పూర్తి చేసినట కానీ ఇక్కడ మన ఘోర తీసుకున్నట్లయితే తన యొక్క వన్ మైల్ రన్నింగ్ రేస్ ని మూడు నిమిషాల యాభై తొమ్మిది పాయింట్ నాలుగు సెకండ్ లోనే పూర్తి చేసి వరల్డ్ రికార్డ్ సృష్టించినట్టు కామెంట్ రోజర్ బ్యాన్స్టర్ ప్రోజ్ దట్ వన్స్ హార్డ్ వర్క్ విల్ పవర్ అండ్ ఇంటాబిటేబుల్ స్పిరిట్ హీల్స్ గుడ్ రిజల్ట్స్ అంటే ఇక్కడ రోజర్ బ్యాన్స్టర్ ఒక విషయాన్ని రుజువు చేసినట్టు ఏంటది ఏ వ్యక్తి అయినా బాగా హార్డ్ వర్క్ చేస్తే కష్టపడితే సాధించాలనేటువంటి విల్ పవర్ తపన ఉంటే ఇంకా సాధించలేము అనుకున్న దాని కూడా సాధించి మంచి రిజల్ట్స్ పొందవచ్చు అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు